జిల్లా మైదుకూరు పట్టణంలో దగ్గు జలుబుకు ఓ మెడికల్ షాప్ లో చేసిన వైద్యం వికటించడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు దీంతో ఆగ్రహానికి గురైన అతడి బంధువులు మెడికల్ షాప్ పై దాడికి దిగారు ఈ ఘటన మైదుకూరులో చోటు చేసుకుంది బాధితులు పోలీసుల కథనం మేరకు మైదుకూరులోని ప్రొద్దుటూరు రోడ్డులో నివాసం పుత్త శివశంకర్ కు దగ్గు జలుబు ఉండడంతో కొడుకు సుదర్శన్తో కలిసి పట్టణంలోని బద్వేల్ రోడ్లో ఉన్న తేజ మెడికల్ ఫ్యాన్సీ స్టోర్ కు వెళ్లారు ఆ షాపు యజమాని భూమిరెడ్డి మాధవరాయుడు శివశంకర్ మక్కికి ఇంజక్షన్ చేశారు ఇంజక్షన్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు వెంటనే మెడికల్ షాపు నిర్వాహకుడు మాధవరాయుడు సిబ్బంది పరారయ్యారు విషయం తెలుసుకున్న మృతిని బంధువులు సంఘటన స్థలం చేరుకొని దుకాణంపై దాడి చేశారు సమాచారం అందుకున్న ఎస్ఐ సత్యనారాయణ అక్కడకు చేరుకొని విచారణ చేపట్టారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుతూరు ఆస్పత్రికి తరలించారు తేజ మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ ను అధికారులు సీజ్ చేశారు శివశంకర్ కు వైద్యం చేసిన గదిలో మద్యం బాటిల్ ఉండటం గమనార్హం వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కాగా ఆర్ఎంపి భూమిరెడ్డి మాధవరాయుడు వద్ద గత ఏడాది పట్టణ పరిధిలోని నానుభాను పల్లెకు చెందిన యువకుడు ఇలాగే చికిత్స చేయించుకుని మృతి చెందాడు